ఊరు కాని ఊరొచ్చి సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగం కోసం తహతహలాడుతుంటే అక్కడ కంపెనీలు మోసం చేస్తే ఏం చేయాలి? తాజాగా హైటెక్ సిటీలో మాదాపూర్ పోలీసులు చెప్తున్న లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా పొద్దుటూరు ప్రాంతానికి చెందినటువంటి బిజినేపల్లి ప్రేమ్ ప్రకాష్ హైదరాబాద్కి చేరాడు. సనత్ నగర్లో నివాసం ఉంటూ స్నేహితుడు లిఖిత్తో కలిసి ఏడాది క్రితం కొండాపూర్లో వెస్ట్రన్ పెరల్ భవనంలో సంటూసు ఇన్నోవేషన్స్ పేరుతో ఐటీ కంపెనీ పెట్టాడు. తమ కంపెనీలో శిక్షణ అనంతరం ఉద్యోగం కూడా ఇస్తామని ఓ నిరుద్యోగి ఒక్కోళ్ళ దగ్గర నుంచి లక్ష నుంచి లక్షన్నర దాకా వసూలు చేశాడు. అట్లా సొమ్ము చెల్లించిన కంపెనీలో చేరిన వాళ్ళకి 2 నెలలు జీతాలు ఇచ్చారు. తర్వాత ఇంతవరకు ఇవ్వట్లేదు. కంపెనీ నిర్వాహకుల నుంచి సరైన స్పందన లేకపోతుంది. పోలీస్ కంప్లైంట్. ఇట్లాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది పుట్టుకొస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తేనే పెళ్ళిళ్ళు అవుతాయి, లేకపోతే సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉన్నోడే మనిషి అని చూసేటువంటి సమాజంలో వీళ్ళు అడ్డంగా వాడుకుంటున్నారు. అన్యాయానికి బలైపోతున్నటువంటిది నిరుద్యోగులు. దీనికి ఏదన్నా పరిష్కారం ఆలోచించాలా?